నెల నెలా వస్తా, 6 నెలల్లో 9 ఇళ్లను పూర్తి చేస్తాం. మంత్రి హరీష్. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో 9 ఇళ్లకు నెల వచ్చి 6 నెలల్లోగా ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయనున్నట్లు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ RDS ఆయకట్టుకు జీవం పోసే 9 ఇళ్ల ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9 ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. RTS కోసం గతంలో కేసీఆర్ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగినడానికి RTS సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు. ఒప్పందం ప్రకారం కేసీ కెనాల్ RTS చెరువు సగం చొప్పున నీటిని వాడుకోవాలని అన్నారు. RTSకు 65 TMCలు రావాల్సి ఉంటే ఒక్కోసారి 5 TMCలు కూడా రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా RTSను పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. వారి హయాంలో 90% నిధులు ఖర్చు చేసి 50% పనులు మాత్రమే చేసిందని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఈ ప్రాజెక్టు సాకారమయ్యేది కాదన్నారు. ఇవాళ శంకుస్థాపన జరుపుకున్న 9 ఇళ్ల ప్రాజెక్టు వచ్చే వానాకాలానికి ప్రారంభం కావాలన్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పనులను పర్యవేక్షించి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. వానాకాలం నుంచే రైతులకు ఎకరాకు ₹8,000 పెట్టుబడి ఇస్తున్నాం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రతి ఎకరానికి ₹8,000 ఎలా ఇవ్వాలి, చెక్కు లేదా నగదు ఇవ్వాలని రైతులు మెజారిటీ అభిప్రాయ పడుతున్నారు. రైతులు కోరినట్లే ఇస్తామన్నారు. ఆయన యొక్క ఉక్కు సంకల్పం, ఆయన ఏదనుకుంటే ఆశయం నెరవేరే
మొదలు కేసీఆర్ గారి ఆశయాన్ని మోసుకెళ్తున్నటువంటి ఒక రథచక్రం ఆయన సంకల్పించుకుంటే ఎంతటి కఠినతరమైన పనులైనా సరే దాన్ని పూర్తి చేసేదాకా ప్రజలందరి మద్దతుతో ప్రజలందరి సమ్మతితో అధికార వర్గాన్ని అనధికార వర్గాన్ని అన్నదమ్ములుగా భావించి ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా తెలంగాణ పునర్నిర్మాణంలో ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసి తెలంగాణ ప్రజలందరి కన్నీళ్లు దొరుకుతున్నటువంటి మన నీళ్ల మంత్రి బన్నీరు హరీష్ రావు గారికి మన జ్యోతిరంగ జిల్లా తరఫున అందరం మన అన్న హరీష్ అన్న చేతుల ఈ ప్రాంతం ఆకుంటా అండి తొమ్మిదిలో ఎత్తుమోదలు మాత్రం చేపట్టాలని చెప్పి విజ్ఞాపించినప్పుడు ఆనాడు హరీష్ రావు అని చెప్పేది ముఖ్యమంత్రి గారు ఇది నేను నడిగితే తర్వాత మనం నడిగే ప్రాంతం ఏదైతే ఆర్డిఎస్ ఆయకట్టారు ఉన్నారో వాళ్ళ కన్నీళ్ళలో కాకుండా ఆనంద బాధ్యత మంచి భవిష్యత్తు ఉంది సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ తెలుసుకోవడం కోసం మీ అందరూ కలిసి రావాలని చెప్పని మీ అందరితో హరీష్ రావు గారి పాత్ర ఎంత గణనీయంగా ఉందో మనందరూ మన వక్తలందరూ కూడా చెప్పడం జరిగింది. నేను 2-3 సార్లు నన్ను పిలిపించి అసలు ఫస్ట్ ఫేజ్ చాలు సెకండ్ ఫేజ్ వద్దు అన్న ఒక అభిప్రాయం వచ్చినప్పుడు ఇది గతంలో మనం పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల చరిత్ర. వాళ్ళ ఘనకార్యం ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుక ఈ 9 లిఫ్ట్ ఇరిగేషన్ కి ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. తెలంగాణనే రాకపోతే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయి ఉండకపోతే ఇవాళ ఈ 9 లిఫ్ట్ ఇరిగేషన్ అయ్యేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇవాళ 783 కోట్ల రూపాయలతో ఇవాళ ఇది శంకుస్థాపన చేసుకున్నామంటే తెలంగాణ రావడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు తగిందేనా? ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో మన కల్లోకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పట్టుదల వల్ల వస్తున్నాయి తప్ప మీరే కాదు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు అప్పుడప్పుడు మేమే కట్టినాం, 90% పూర్తి చేసినాం. మరి 90% పూర్తి చేస్తే 13,000 ఎకరాలకి ఏమి నిలిచింది కల్లోకుర్తి కింద? మీరు అంటే మీరు చేసింది నిధుల్లో 90%, పని మాత్రం 50%. ఇది కాంగ్రెస్ పార్టీ చేసే కథ. ఇవాళ టీఆర్ఎస్ వచ్చింది కనుక పంప్ హౌస్ కానీ సర్జిపూల్ కానీ కెనాల్స్ కానీ స్ట్రక్చర్లు కానీ పూర్తి చేసిన కనుకనే ఇవాళ 2.5 లక్షల ఎకరాలు కల్లోకుర్తి కింద నీళ్లు బాగా ఉన్నాయి. రాంగణం హెలికాప్టర్లో మా నిరంజన్ అన్న నేను జూపల్లి గారు చూస్తూ అనుకున్నాం, ఏ చెరువు చూసినా నిన్న నీళ్లే ఉన్నాయి, ఏ కాలువ చూసినా నీళ్లు బారుతున్నాయి. ముఖ్యమంత్రి గారి కల నిజమైంది అని ఎంతో సంతోషపడేటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 4.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చాం. రాష్ట్రంలో కొత్త ఆయకట్టు ఎక్కువ ఎక్కడ వచ్చిందంటే మహబూబ్ నగర్ జిల్లాలో 4.5 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. మరి మన ఆర్డిఎస్ ముఖ్యంగా ఆర్డిఎస్ గురించి చెప్పాలంటే మా మంద జగన్నాథన్ గారు, మా జితేందర్ అన్న, మా నిరంజన్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు గారు ఇదే ఆర్డిఎస్ కోసం ఈ ప్రాంతంలో పాదయాత్ర చేశారు. 2002 జూలై 20వ తేదీన ప్రారంభమైంది ఆ పాదయాత్రలో. ఆ రోజు ముఖ్యమంత్రి గారి వెంట నేను కూడా నడిచాం, వారి వెంట నిరంజన్ రెడ్డి గారు, నేను, మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి వెంట నడిచినాం. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ రావడం, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావడం, ఇవాళ నీళ్ల మంత్రిగా దీనికి శంకుస్థాపన చేసే అదృష్టం నాకు దొరకడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. యావరేజ్గా గత 15 సంవత్సరాలు లెక్క తీస్తే ఏ సంవత్సరం కూడా 5 టీఎంసీలకు మించి నీళ్లు రాలేదు. అంటే
65 కేజీ 15.9 అయింది, 15.9 కేజీ 4-5 టీఎంసీలకు వచ్చినాం. అంటే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటయ్యా అంటే ఆర్డిఎస్ కు 65 కేజీ 5 టీఎంసీలకు తెచ్చింది. ఇది గతంలో మనం పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల చరిత్ర, వాళ్ళ ఘనకార్యం. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు కనుక ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ కి ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. తెలంగాణనే రాకపోతే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయి ఉండకపోతే ఇవాళ ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ అయ్యేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇవాళ 783 కోట్ల రూపాయలతోని ఇవాళ ఇది శంకుస్థాపన చేసుకున్నామంటే తెలంగాణ రావడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు అయితున్నారా? ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో మన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 12 ఏళ్ళకెళ్ళి కడుతున్నారు. 12 సంవత్సరాల నుంచి కట్టినా పూర్తి కాలే. ఇవాళ ఆ ప్రాజెక్టులు పూర్తయితున్నాయంటే, నీళ్ళు వస్తున్నాయంటే తెలంగాణ రావడం వల్ల మన ముఖ్యమంత్రి గారి పట్టుదల వల్ల వస్తున్నాయి తప్ప వేరే కాదు. 5000 మెట్రిక్ టన్నులు వడ్డేపల్లిలో, 5000 మెట్రిక్ టన్నులు మానవపాడులో, మరో 5000 మెట్రిక్ టన్నులు 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లు ఈ ఆలంపూర్ తాలూకాలో మేము కట్టడం జరిగింది. ఇంత మన ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది.